మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో డిగ్రీ హానర్స్ ఎవరైతే ఉన్నారోస్ వారు అనమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ సో ఈ పేపర్ వచ్చేసి బిజినెస్ క్లాస్ ఇది వచ్చేసి మనకి బీకామ్ జనరల్ కి ఉంటుంది అలాగే బీబీఏ వారికి కూడా మేజర్ కింద అయితే ఈ పేపర్ అయితే ఉంటుంది అనమాట సో ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్ అయితే చెప్తాను ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట ఇక లేట్ చేయకుండా మనం యూనిట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చూద్దాము సో బిజినెస్ లాస్ట్లో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఇందులో మనకి కాంట్రాక్ట్ లో టోటల్ గా సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి సో వాట్ ఈస్ లా వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ బిజినెస్ లా అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాలిడ్ వాయిడ్ వాయిడబుల్ ఇల్లీగల్ అండ్ నాన్ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఫోర్త్ క్వశ్చన్ అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఆర్ క్వాయిసీ ఎన్మిరేట్ ద ద్వైసీ కాంట్రాక్ట్స్ డెల్త్ విత్ అండర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫోర్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరు డామ్ షోర్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ కూడా మనకి మీరు టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ టూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి టోటల్ ఫోర్ క్వశ్చన్స్ మీరు యూనిట్ వన్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది లాంగ్ ఆన్సర్స్ కింద సో యూనిట్ వన్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టూ అయితే ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ ఆఫర్ యాక్సెప్టెన్స్ అండ్ కన్సిడరేషన్ సో ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి సెవెన్ అయితే అని అనమాట నేను హైలైట్ చేసినవి డిఫైన్ ద టర్మ్ ఆఫర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ గ్రౌండ్స్ ఆఫర్ కెన్ బి రీవర్క్డ్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ యాక్సెప్టెన్స్ ఎక్స్ప్లెయిన్ ద లీగల్ రూల్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ కన్సిడరేషన్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్ సో ఈ ఫోర్ క్వశ్చన్స్ అనేవి మీరు ముందైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ టూ ఆఫర్ యాక్సెప్టెన్స్ కన్సిడరేషన్ సో ముందైతే మీరు ఈ ఫోర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ఫాలో అవ్వండి తర్వాత టైం ఉంటే మిగతా త్రీ క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్గా అయితే మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ అలాగే రూల్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అలాగే మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ సో త్రీ క్వశ్చన్స్ ముందైతే ప్రిపేర్ అవ్వండి దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి టైం ఉండే మిగతా క్వశ్చన్స్ కూడా మీరు చెక్ చేసుకోండి సరిపోతుంది దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారనమాట నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ యూనిట్ టూ నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టూ అయితే ఇస్తారనమాట మనకి యూనిట్ త్రీ నేమ్ వచ్చేసి కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అండ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ దీంట్లో మనకి నైన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ బై ఏ మైనర్ ఇన్ ఇండియా అండ్

డిటర్మినేషన్ ఆఫ్ ఎ కంపెన్సేషన్ పేవబుల్ ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లాస్ రిలేటింగ్ టు డిశ్చార్జ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అలాగే లాస్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పెనాల్టీ అండ్ లిక్విడిడేటెడ్ డామేజెస్ ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మీరు ఈ సిక్స్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట సో మనకి యూనిట్ త్రీలో కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అండ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ లో సో డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి యూనిట్ త్రీ నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టూ అయితే ఇస్తారనమాట సో డెఫినెట్ అయితే మీరు డైరెక్ట్ గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు నేను చెప్పిన సిక్స్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫోర్ సేల్స్ ఆఫ్ గుడ్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ నైన్టీన్ సో దీంట్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి థర్టీన్ అయితే ఉన్నాయన్నమాట నేను హైలైట్ చేసిన వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ స్టేట్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ డిఫైన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టూ అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీస్ ఇన్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లీగల్ రూల్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ Property in goods. Next to ninth question. What are the remedies available to the buyer in case of breach of a contract of sales by the seller? Next to 11th question. Explain the key points of Consumer Protection Act 2019. Alagate 12th question provisions comparison between Consumer Protection Act nineteen eighty-six and twenty nineteen. Okay now friends. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట టోటల్ గా సెవెన్ క్వశ్చన్స్ అని నేను హైలైట్ చేశాను అనమాట ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అలాగే సిక్స్త్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ సో డెఫినెట్ గా మీరు ఈ ప్రొడక్షన్ యాక్ట్ అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కన్ఫామ్ అయితే ఇస్తారనమాట సో ఇందులో మనకి టూ అయితే ఉన్నాయి కదా ప్రొవిజనల్స్ కంపారిజన్ బిట్వీన్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే ట్వంటీ నైన్టీన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది యూనిట్ ఫోర్ లో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫైవ్ సైబర్ లా సైబర్ లా కూడా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టెన్ అయితే ఉన్నాయి నేను హైలైట్ చేసిన వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైబర్ లా అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఎన్ఫోర్సింగ్ సైబర్ లాస్ అక్రాస్ డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ సిడిక్షన్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ట్యూట్ ఏ వ్యాలిడ్ డిజిటల్ కాంట్రాక్ట్ ప్రొసీజర్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ హౌ డూ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ డిఫర్ ఫ్రమ్ ట్రెడిషనల్ పేపర్ కాంట్రాక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అలాగే ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈస్ ఏ డిజిటల్ సిగ్నేచర్ అండ్ హౌ డస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అలాగే నైన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ అండ్ వెరిఫైయింగ్ ఏ డిజిటల్ సిగ్నేచర్ మనకి డిజిటల్ సిగ్నేచర్ మీద కన్ఫామ్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట సైబర్ లాలో మనకి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ సేఫ్టీ మెకానిజమ్స్ టు ప్రొటెక్ట్ అగనెస్ట్ సైబర్ అటాక్స్ సో సైబర్ అటాక్స్ మీద కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకి షార్ట్ ఆన్సర్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది అనమాట యూనిట్ ఫైవ్ లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ ఫోర్ నుంచి కూడా టూ క్వశ్చన్స్ ఇస్తారు అలాగే యూనిట్ ఫైవ్ నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టూ అయితే ఇస్తారు అనమాట ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా టూ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఇవి ఫ్రెండ్స్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి యూనిట్ వైజ్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూడండి యూనిట్ వన్ లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ అబౌట్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ ఇల్లీగల్ అండ్ వాయిడ్ కాంట్రాక్ట్స్ అలాగే వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ వాయిడ్ అండ్ వాయిలబుల్ కాంట్రాక్ట్స్ ఇవి ఫ్రెండ్స్ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వన్ లో మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పేపర్ లో సో గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది యూనిట్ వన్ లో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇందులో మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ ఆఫర్ అండ్ అండ్ ఇన్విటేషన్ టు ఆఫర్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లా రిలేటింగ్ టు ఆఫర్ యాక్సెప్టెన్స్ అండ్ రివోకేషన్ బై పోస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఈ ఫోర్ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ ఉండి టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి యూనిట్ టూ నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టూ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ యూనిట్ త్రీ లో మనకి రూల్స్ రిగార్డింగ్ మైనర్స్ అగ్రిమెంట్ అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ అలాగే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యూనిట్ త్రీలో కూడా మీరు ఈ నేను హైడ్ చేసిన క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ కూడా మనకి ఎందుకంటే ప్రతిసారి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో డిఫరెన్సెస్ బిట్వీన్ మీద ఒక క్వశ్చన్ అయితే గా తీస్తారనమాట యూనిట్ త్రీ నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి నేను హైడ్ చేసిన క్వశ్చన్స్ అనే ముందైతే ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్లో కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు నైన్టీన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి సో నైన్టీన్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి లేదంటే ఓన్లీ పాస్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ ఫోర్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అలాగే సెవెంత్ క్వశ్చన్ అలాగే టెన్త్ క్వశ్చన్ అలాగే ట్వెల్త్ క్వశ్చన్ అలాగే థర్టీన్త్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అలాగే ఎయిటీన్త్ క్వశ్చన్ కూడా మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట లాస్ట్ త్రీ ఏదైతే నేను హైలైట్ చేశానో సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సో కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రైట్స్ ఆఫ్ యన్ అన్పెయిడ్ సెల్లర్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన కూడా సో యూనిట్ ఫోర్లో అయితే ముందు నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి దాని తర్వాత టైం ఉంటే నో ప్రాబ్లం అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫైవ్ కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు సైబర్ లా సైబర్ లా ఇన్ ఇండియా ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ లా కాంట్రాక్ట్ ప్రొసీజర్స్ ఇన్ ద డిజిటల్ రిలెమ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్ అలాగే సేఫ్టీ మెజర్స్ అగెన్స్ట్ సైబర్ థ్రెడ్స్ సో హైలైట్ చేస్తున్న ఫైవ్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ ఫైవ్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి దీంట్లో కూడా మనకి యూనిట్ ఫైవ్ లో కూడా మనకి సైబర్ లాలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టూ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్న మోడల్ పేపర్స్ కావాలనుకున్నా ఫుల్ సిలబస్ కావాలనుకున్నా యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అయితే ఉంటుంది అనమాట వాటికి ఆన్సర్స్ కూడా మనకి పీడిఎఫ్ లో అయితే అవైలబుల్గా ఉంటుంది కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్సెస్ చేసుకోవచ్చు లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సార్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది